నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు ముత్తైదువులకు శ్రావణ మాసం వస్తే చాలు, మంగళగౌరి వ్రతమే గుర్తుకు వస్తుంది. తమ పసుపు కుంకుమలను పది కాలాల పాటు చల్లగా చూడమంటూ ఈ వ్రతాన్ని నోచుకుంటారు. ఆ మంగళగౌరి వ్రతానికి సంబంధించి మరికొన్ని విశేషాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళగౌరి వ్రతాన్ని సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణుడే ద్రౌపదీ దేవికి అందించాడని పురాణాలు చెప్తున్నాయి. మహిళలకు వైధవ్యం కలగకుండా ఏదన్నా వ్రతాన్ని ఉపదేశించమని ద్రౌపది కోరగా కృష్ణ పరమాత్ముడు ఈ వ్రత వైభవాన్ని, దాని విధానాన్ని అందజేశాడట. రక్షాబంధనాన్ని జరుపుకునే ఈ శ్రావణ మాసంలోనే కృష్ణుడు తన చెల్లెలు ద్రౌపది మాంగళ్యాన్ని నిలిపే ఈ వ్రతాన్ని ఉపదేశించడంలో యాదృచ్ఛికం ఏమీ కాదు. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రంలో చంద్రుడు సంచరించే మాసం శ్రావణ మాసం. అందుకని అటు శ్రీ మహావిష్ణువుకి, ఇటు ఆయన సతీ లక్ష్మీదేవికి కూడా ఇది ఇష్టమైన మాసం. భక్తులంతా, స్థితికారులైన ఆ దంపతులను ఈ మాసంలో వివిధ రకాలుగా పూజించుకుంటారు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలను పరమ పవిత్రంగా భావించి అమ్మవారిని కొలుచుకుంటారు. మరి లైకారకుడైన పార్వతీ పరమేశ్వరుని కూడా ప్రసన్నం చేసుకోవాలి కదా, అందుకే గౌరి అంటే పార్వతిని కొలిచే ఈ మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరించడం జరుగుతుంది. ఇక ఈ జీవితకాలం సుఖంగా సాగిపోయేందుకు లక్ష్మీదేవి కటాక్షం అవసరం. అయితే ఆ జీవితంలో ఎలాంటి అమంగళము జరగకుండా చూసుకునే బాధ్యత గౌరీదేవిది. అందుకనే ఇది మంగళగౌరి వ్రతంగా ప్రసిద్ధి చెందింది. అర్ధనారీశ్వరులైన ఆ ఆదిదంపతులాగా తమ దాంపత్యము హాయిగా సాగిపోవాలని, లైకారకుడైన ఆ పరమేశ్వరుడు తమ పట్ల చల్లని చూపుతో ఉండాలని ముత్తైదువులు కోరుకుంటూ ఉంటారు. జ్యోతిష్యరీత్యా దాంపత్యానికి అధిపతి కుజుడు. ఆయన అధిపతిగా వచ్చే వారం మంగళవారం. తమ జాతక చక్రంలో కుజుని స్థానం ఏమాత్రం సవ్యంగా లేకున్నా ఆయన దాంపత్యంలో అపశృతులను కలగజేస్తాడని ఓ నమ్మకం. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు వివాహానంతరం ఇక్కట్లు ఎదుర్కొంటారని ఒక భయం. అదే సమయంలో కుజుడు ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి కూడా ప్రసిద్ధి. మంగళగౌరి వ్రతం ద్వారా పార్వతీదేవి ఆ కుజుని దోషాలను పరిహరించి ఆయన అందించే మంచి లక్షణాలను ఇనువడింపజేస్తుంది. ఐదేళ్ల దీక్షగా సాగే ఈ వ్రతంలో మొదటి సంవత్సరం ఈ పూజను తల్లే తొలి పూజారిగా నిలిచి కూతురి చేత చేయించేందుకు సిద్ధపడతారు. పసుపు ముద్దనే పార్వతీదేవిగా తలచి పూజించుకుంటారు. పత్రితోనూ పూలతోనూ అమ్మవారిని నిండుగా అర్చించుకొని శనగలనే ప్రసాదంగా పంచుకుంటారు. ఇలా మంగళగౌరి వ్రతాన్ని గమనించినప్పుడు అడుగడుగున ఆడంబరం కంటే ఆత్మశుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది సామాన్య గృహులు చేసే ఆ దాంపత్య యజ్ఞంలా తోస్తుంది. చివరగా మంగళగౌరి పూజలో పార్వతీదేవిని గౌరీదేవిగా భావించడంలో ఒక పరమార్థం కూడా కనిపిస్తుంది. గౌరీ అంటే ప్రకాశించునది అని అర్థం. ఈ వ్రతం చేస్తున్న వారి జీవితాలు కూడా సంతోషంతో ప్రకాశిస్తాయి. అందుకనే సాక్షాత్తు ఆ పరమశివుడు సైతం త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి సంహరించే ముందు మంగళగౌరిని పూజించాడని చెప్తారు. ఆ గరళకంఠుడినే కాచుకున్న గౌరీ మనల్ని మాత్రం ఎలా విస్మరిస్తుంది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.